ఎందుకంటే వరలక్ష్మి శరత్ కుమార్ గారు యాజ్ అన్ యాక్ట్రెస్ వి నో హౌ ర్యాపిడ్లీ హౌ ప్రాస్పరస్ షీఈస్ గ్రోయింగ్ అనేటువంటి పాత్రలు ఇలాంటివైనా సరే she is not bothered about the length of the character. She is the one actress who is very much concerned about the strength of the character. అలాంటి ఒక విలక్షణ నటిగా ఒక ప్రత్యేక తరహా కేటగిరీ యాక్టర్గా తను తను ప్రూవ్ చేసుకుంటూ ఈ రోజున తెలుగు ప్రేక్షకులు కానీ తమిళ ప్రేక్షకులు కానీ మొత్తం సౌత్ ఇండియా మొత్తం కూడాను షీఈస్ మేకింగ్ ఎ మార్క్ ఆఫ్ హర్ ఓన్. అలాంటి తను ఒక ఇండోర్ అవ్వడం నికోలై గారు వండర్ఫుల్ పేర్, దే ఆర్ లుకింగ్ లైక్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. అలాగే వరలక్ష్మి శరత్ కుమార్ గారితో మనందరికీ ఉన్నటువంటి అనుబంధం ఇప్పుడు ఇప్పటి కాదు, వాళ్ళ తండ్రి గారు శరత్ కుమార్ గారితో మనకున్నటువంటి రిలేషన్, హ్యావ్ ఎ లాంగెస్ట్ రిలేషన్ విత్ గ్రేట్ జెంటిల్మెన్ అండ్ గ్రేట్ యాక్టర్. ఈజ్ వన్ ఆఫ్ ద సౌత్ ఇండియన్ థెస్పియన్ యాక్టర్స్ ఆఫ్ ద సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. అలాంటి ఒక ఆర్టిస్ట్ కుమార్తెగా ఆయన ఎలాంటి విలక్షణ పాత్రను పోషించి తెలుగు తమిళ మొత్తం సౌత్ ఇండియాలోని ఒక గొప్ప యాక్టర్గా పూర్తి చేసుకున్నారు. ఆయన కుమార్తెగా వర్తి డాటర్ ఆఫ్ ఎ వర్తి యాక్టర్ అనేటువంటి గొప్ప క్రెడిట్స్ తను తీసుకున్నారు. ఈ రోజున తను మ్యారేజ్ చేసుకుని ఈ సెలబ్రేషన్స్ ను మనందరితో సెలబ్రేట్ చేసుకోవాలనేటువంటి ఆకాంక్షతో ఈ రోజున ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం. మన మీడియా మిత్రులందరూ రియల్లీ వీఆర్ వాచింగ్ ఇన్ లాట్ ఆఫ్ గ్యాదరింగ్. ఇవాళ గ్యాదరింగ్ అనేటువంటి చూస్తుంటే రియల్లీ యూ మేడ్ ఆల్ ఆస్ యునైటెడ్ అనిపించింది. అందరూ కూడా ఇంత మంచి గ్యాదరింగ్ అన్ని ఒక మీడియా ఒక పర్టికులర్ ఎలక్ట్రానిక్ మీడియా కాదు, ఇంగ్లీష్ మీడియా కాదు, సోషల్ మీడియా కాదు, ఆల్ ప్లాట్ఫామ్స్ ఆఫ్ ద మీడియా ఆర్ హియర్ గ్యాదరింగ్ హియర్. సో దిస్ ఇస్ ఎ వండర్ఫుల్ ఈవెంట్, వండర్ఫుల్ అకేషన్. దిస్ ఇస్ మనందరం కూడా విత్ హోల్ హార్టెడ్లీ వి ఆల్ కంగ్రాచులేట్ దిస్ న్యూ కపుల్ అండ్ వి ఆల్ ఎక్స్టెండ్ అవర్ బెస్ట్ విషెస్ టు దిస్ బెస్ట్ కపుల్ ఫర్ ఎ లాంగెస్ట్ లాంగెస్ట్ హ్యాపీనెస్ట్ మ్యారీడ్ లైఫ్. అండ్ ఇది నటనకి ఐ డోంట్ థింక్ షీ విల్ పుట్ ఎ ఫుల్ స్టాప్ టు యాక్టింగ్. షీ విల్ కంటిన్యూ, షీ విల్ కంటిన్యూ విత్ ద సేమ్ ఇంతకంటే ఎనర్జెటిక్ గా కూడా తన నట జీవితాన్ని ఆవిడ కొనసాగిస్తానని చెప్పి మనం ఆకాంక్షించవచ్చు. ఇంకా ముందు ముందు మంచి మంచి విజయాలతో ఒక ఉత్తమ నటిగా ఒక బెస్ట్ యాక్ట్రెస్ గా ఇంప్రూవ్ చేసుకునేటువంటి కాన్ఫిడెన్స్ మనందరికీ ఉంది. తన ఎంపిక చేసినటువంటి పాత్రలు కూడా తనకు వస్తున్నటువంటి పాత్రలు కూడా whether it is a negative character and a positive character, whatever character it is, he tries to give her maximum best. అలాంటి మంచి నటి మనందరం మధ్య ఈ సెలబ్రేషన్ చేసుకోవటం మనందరికీ చాలా హ్యాపీ. ఈ సందర్భంగా మనందరం కూడా కాబట్టి బెస్ట్ విషయం తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికీ కూడా మన మీడియా మిత్రులందరినీ కూడా వరుసగా వెల్కమ్ అండ్ కంగ్రాచులేట్ ఆల్ ద మీడియా పీపుల్. థ్యాంక్ యూ ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి ఒక ఆర్టిస్ట్కి మీడియాకి మధ్య ఉండేటువంటి రిలేషన్ మెయింటైన్ చేసేటువంటి వ్యక్తులు పిఆర్ఓస్. ద పిఆర్ఓస్ ఆర్ సపోజ్ టు టేక్ వెరీ గుడ్ కేర్ టు మెయింటైన్ ద రిలేషన్స్. ఆ మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయడంలో మన వంశీ శేఖర్ బ్రదర్స్ అనేటి వాళ్ళు కూడా దే ఆర్ టేకింగ్ వెరీ గుడ్ ఇనిషియేటివ్. ఇలాంటి రిలేషన్స్ కంటిన్యూ అయ్యేలాగా ఇండస్ట్రీకి, ఎందుకంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మీడియా అనేటువంటిది జర్నలిజం అనేటువంటిది ఎంత హెల్తీగా ఉంటుందో మనందరికీ తెలుసు. మనం బెస్ట్ రిలేషన్స్ వీఆర్ మెయింటైనింగ్ విత్ సెలబ్రిటీస్ అండ్ ద సెలబ్రిటీస్ ఆల్సో ఈక్వల్లీ నో హౌ బెస్ట్ ద తెలుగు మీడియా ఇస్ టువర్డ్స్ దెమ్. ఎప్పుడు కూడాను అనవసరమైన రాతలకు గాసిప్స్కి అవకాశం లేకుండా ఒక హెల్తీ జర్నలిజం మనం ఇస్తున్నాము. ఆ హెల్తీ ఇదిలోనే వాళ్ళు కూడా ఉంటున్నారు. సో ఈ మ్యూచువల్ అండర్స్టాండింగ్, ఈ మ్యూచువల్ కోఆపరేషన్ అనేటువంటిది ఇలాగా కంటిన్యూ అవ్వాలని కోరుకుంటూ వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్ యూ. థ్యాంక్ యూ. రిక్వెస్ట్ వరలక్ష్మి శరత్ కుమార్. I'm Nikolai Varalakshmi Sarath Kumar, and I thank all of you all for coming here today. I'm actually humbled by your presence. I know the press is very, very busy, but you all have taken time for me and my wife, and I'm very, very, very grateful. So I thank all of you guys here for coming here today. My wife, you all know, and you're not, and I thank you for the respect you all have shown her. My wife is not just beautiful and talented and a great actress. She's a lot more than that. Her beauty, I'm sorry, I don't know Telugu, but I'm gonna learn soon. But her beauty is actually very, very skin deep. You'll see culture and respect she has for her family, her friends, and her loved ones. And also the respect that she shows with people around her amazes me. And I
I'm fortunate to be married to you. My wife is an amazing actress, and I'm so proud and inspired every day by this woman here. Thank you. So Chennai for us is home because our ancestors, my wife's ancestors and our family live there. But the people of Telangana and Andhra Pradesh have stolen our heart. I'll tell you why. My wife came here a couple of years ago and she was alone with her suitcases. She moved bag and baggage from Chennai to Hyderabad. It's a little dangerous because my wife is only this size, right? Her heart is big and her dreams are even bigger. You'd expect a woman when she comes in the city and she wants to carve a name of her own, often the city doesn't let them in because she's an outsider. As a husband, we're taught, and I believe that you must protect your wife. You must love her, nourish her, cherish her, and celebrate her. And celebrate not just her wins, but her losses as well. And to keep her close to you when she's happy and sad. But Hyderabad has done that for her. You all took her in like a daughter, like a sister, and you all have been family to her. You all have given her love, respect. When she's had a great movie, you all have applauded her. And when she has not performed to her best, you have brushed her shoulder, and you said, get up, give us another movie. So Hyderabad, you all are family, and I thank all of you guys from the deep and bottom of my heart. I'm actually a little moved because of all the love that I see in Hyderabad. Thank you so much. One more thing. They say, I've heard of this tale, this urban legend, which says that when a woman gets married, her dreams should be caged. She shouldn't act, she shouldn't dream. But I don't believe in those tales. My wife's dreams are phenomenally large. Her passion that she has for cinema cannot be curtailed by marriage. I love her. And earlier she was just alone in the movie industry. Now we're two. And with 10 crore of you people, across Telangana and Andhra Pradesh, she's got love from so many of us. Her future starts now. The movies that she's gonna bring to you guys is gonna be outstanding. If you think you've seen Varalakshmi at her best, guys, stay tuned, the best is yet to come. I thank you all for coming here today, and I see a lot of love here. And she's always told me, she said, there's something about Hyderabad, the love that I get here, I don't know, there's something. And I see it. So once again, I'm very humbled, and I thank you all for being here today and spending precious time for us. So thank you all very, very much. Thank you. Thank you, sir. Thank you very much for your wonderful speech. And we have delivered very nice things about Varalakshmi Garu. Really, Varalakshmi Garu ni manam actress ga maatrame chusam, but there is another angle that is to be appreciated. She is a very, very stubborn area as far as the women elevation is concerned. ఆడవాళ్ళ సాధికారికత ఉమెన్ ఎంపవర్మెంట్ విషయంలో కూడా తను షీఈస్ వెరీ స్ట్రాంగ్ స్ట్రాంగ్ అండ్ స్టబర్న్. అలాగే సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కేవలం ఒక యాక్ట్రెస్గా నేను ఏంటంటే యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ వాట్ ఐఎమ్ అనేటువంటి యాంగిల్లో కూడా షీఈస్ డూయింగ్ ఎ లాట్ ఆఫ్ సర్వీసెస్ యాజ్ ఎ ఫిలాంథ్రపిస్ట్. షీఈస్ ఎక్స్టెండింగ్ హర్ సర్వీసెస్ టు ది సొసైటీ. ఆ యాంగిల్లో కూడా మనం ఆమెను అప్రిషియేట్ చేయాల్సి ఉంటుంది. నిజంగా మనకు మన బిడ్డ మన ఓన్ సిస్టర్ మన ఇంట్లో బిడ్డలాగా మన ఇంట్లో ఆడపడుచులాగా అనిపించేటువంటి ఇది. ఎందుకంటే ఆ రోజుల్లో శరత్ కుమార్ గారు నటుడుగా తెలియదు ఇక్కడ స్టార్ట్ చేసినప్పుడు ఆ రోజుల్లో ఆయన ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఐ వాస్ ద పిఆర్ఓ ఫర్ దట్ ఈవెంట్. ఆ రోజు నుంచి కూడా తెలిసినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఫ్యామిలీ ఇది. సో ఐ వన్స్ అగైన్ కంగ్రాచులేట్ నా రిక్వెస్ట్ వరలక్ష్మి గారితో చేస్తూ. అందరికీ నమస్కారం. సారీ నా వాయిస్ మొత్తం పోయింది, ఇద్దరికి వచ్చి ఫీవర్ ఉంది, బట్ ఐ డోంట్ వాంట్ టు క్యాన్సిల్ ఇవ్వాలా ఎందుకంటే నేను చాలా బాగా అందరికి చెప్పినాను హైదరాబాద్ ఫ్యామిలీ వచ్చి నా ఫ్యామిలీ లాగా. అండ్ రిజు గారి నాకు ఒక సెకండ్ ఇన్నింగ్స్ వచ్చిందంటే అది మీ వల్లే. అందుకే ఇవాళ వచ్చి ఒక చిన్న లంచ్ పెద్దగా ఏం లేదు, జస్ట్ ఒక థ్యాంక్ యూ. ఎందుకంటే ఇంత మీరు సపోర్ట్ చేస్తారు నాకు, అండ్ ఇంకా మీరు సపోర్ట్ చేస్తూ ఉంటారు మీరు. అండ్ యాజ్ హస్బెండ్ అండ్ వైఫ్ ద ఫస్ట్ టైం ఐ వాంట్ టు మీట్ యూ గైస్ అండ్ సే దట్ ఇప్పుడు దాకా ఏం స్టాప్ ఏం లేదు, నేను ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. అండ్ ఐ విల్ డూ లాట్ మోర్ ఫిల్మ్స్ అండ్ విత్ హిస్ సపోర్ట్ ఐ థింక్ ఐ విల్ బీ డూయింగ్ అ లాట్ మోర్ మూవీస్ దెన్ ఐ ఎక్స్పెక్టెడ్ టు. అండ్ చాలా చాలా థ్యాంక్స్. నాకు తెలుసు నా మాకింటే మీరే ఎక్కువ బిజీ అండ్ మీరు వచ్చేకి టైం పడుతుంది, బట్ చాలా చాలా థ్యాంక్స్ వచ్చిన దానికి. అండ్ జస్ట్ అ స్మాల్ థ్యాంక్ మీకు ఏం పెద్దగా ఏం లేదు. నా మా తరపు నుంచి ఒక
థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్, థ్యాంక్ యూ ఫర్ యువర్ కంటిన్యూస్ సపోర్ట్ అండ్ ఆల్సో యువర్ ఫ్యూచర్ సపోర్ట్. అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఇప్పుడు వరకు నాకు కొంచెం ఫ్యామిలీ లాగా ఉంది, సో దానికి చాలా చాలా థ్యాంక్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ అక్సెప్టింగ్ మీ యువర్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ సో మచ్.